హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మన క్రికెటర్స్ రిటైర్ అయ్యాక ఏ జాబులు చేస్తున్నారు, క్రికెట్ మానేసాక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇలాంటివి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో కొంత డేటా దొరికింది. ఆ డేటా ప్రకారం కొంతమంది క్రికెటర్స్ కు కొన్ని కొన్ని పెద్ద జాబ్స్ ఉన్నాయన్నమాట, గవర్నమెంట్ జాబ్స్. సో అవేంటో తెలుసుకుందాం. మీకు మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, రిటైర్ అయ్యాక వీళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్స్ చేయాలా అని. చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు దేశానికి చేసిన సేవను గుర్తించి గవర్నమెంట్ వాళ్ళకు ఈ జాబ్స్ ఇచ్చిందనమాట. సో వాళ్ళకంటూ ఆ పదవి ఎప్పటికీ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ హోదాలో వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకుంటే లేదు. జ్వేంద్ర చాహల్ ప్రస్తుతం టీమిండియాలో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. తాజాగా జరిగిన T20 వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు, కానీ ఇతను చాలా మంచి బౌలర్. అయితే యుజ్వేంద్ర చాహల్ కు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, అదేంటో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇంతేకాకుండా చాహల్ తన అర్లీ డేస్ లో ఒక చెస్ ప్లేయర్, అయితే ప్రస్తుతం మాత్రం ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్. అంతేకాకుండా టీమిండియాలో క్రికెటర్. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్. ప్రస్తుతం ప్రతి ఫార్మాట్ లో సూపర్ గా పర్ఫామ్ చేస్తూ దూసుకుపోతున్నాడు టీమిండియాలో. ఇలాంటి కేఎల్ రాహుల్ కు ఒక సూపర్ జాబ్ కూడా ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక నెక్స్ట్ ఉమేష్ యాదవ్. భారత్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ లో ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నాడు. అయితే ఈ విదర్భ పేసర్ కు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇతను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. స్పోర్ట్స్ కోటలో ఈ జాబ్ వచ్చింది 2017. ఇక నెక్స్ట్ కపిల్ దేవ్. భారత్ మొదటిసారి వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీమ్ కు కెప్టెన్, అంతేకాకుండా ప్రపంచ క్రికెట్ లో ఒక గొప్ప లెజెండరీ ఆల్రౌండర్. మరి కపిల్ దేవ్ ఏ జాబ్ ఉంది అంటారా? ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో ఇతను లెఫ్టినెంట్ కల్నల్. సచిన్ టెండూల్కర్ క్రికెట్ కే దేవుడు, అంతేకాకుండా ఈ గేమ్ లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. సచిన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక గ్రూప్ కెప్టెన్, తనకు ఈ గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇక నెక్స్ట్ హర్భజన్ సింగ్, ఇండియా మాజీ రైట్ ఆర్మ్ స్పిన్నర్. హర్భజన్ సింగ్ పంజాబ్ కు డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్. ఇక నెక్స్ట్ జోగిందర్ శర్మ, ఇతన్ని చాలా మంది మర్చిపోయి ఉంటారు. 2007 T20 ప్రపంచ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఆడేటప్పుడు లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేసింది ఇతనే. ఇతను హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా వర్క్ చేస్తున్నాడు. ఇక చివరిగా MS ధోని, ఒక మంచి కెప్టెన్, ఒక మంచి వికెట్ కీపర్, ఒక మంచి బ్యాట్స్మెన్. క్రికెట్ ఫీల్డ్ లో ధోని సాధించిందంటూ ఏమీ లేదు, అన్ని ICC టోర్నీలు గెలిచిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. మరి ఇలాంటి ధోనికి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాల్సిందే కదా, ఇతను కూడా ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మకు సంబంధించిన డేటా అన్నది కరెక్ట్ గా లేదు మనకు ఇంటర్నెట్ లో. సో అందుకే వాళ్ళ పేర్లను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. విరాట్ కోహ్లీకి అయితే కొన్ని సంవత్సరాల క్రితం ONGC కంపెనీలో, అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లో, ఒక మేనేజర్ పోస్ట్ ఉండేది. ప్రస్తుతం అయితే అతను అందులో లేడు. ఇక వీళ్ళు మాత్రమే కాదు, ప్రస్తుతం మన ఇండియన్ క్రికెట్ లో ఉన్న చాలా మంది క్రికెటర్స్ కు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.